अंतकंटे इंकूर चेयलेर अब मान अभी इच्छा बाने पिल को आटोक अभी इच्छी बाने अंत एवरू चेयलेर चंद्रबाबू अंत मोसम इंकूर ले मर एमें आये चप्पी चेयले चंद्रबाबू एम चेसा नीक बानेमो मूड राजधानी अंदर बतकतर अड़ बतार इकड़ बतकतर मूड राजे अंदर बतकतर और मल्ल इड़कोटना एवरो मन के दाखी लोकेश 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 इंटी पोवे लोकेश पधका बंदाई बनी अंदी तिनी तीन लेदे तिनी तीन लेदे नाशनम आये चपिंद आटोल मैं मयंग केसल रासा उड़ की अंदर चचिपयर आटोल मैन स्कूल पिल इपड़कोड़ आपार पोलिस आटोल मरी घोर इपड़े आटोल आपटाला आटोल गुरी वोट मेन पटला आय ब्रह्म एवरो जगन अवनीति पाल चेयट ब्रह्म इपड़केम जनल दूर दोसक चंद्रबाबू नायडू दोसकोनी अड़ा पटाड़ कदा अभी चबत कदा राजधानी एम पन अड़क पन मैं चप पन ब्रह्म అంటే ప్రస్తుతం బానే జరుగుతున్నాయి శాసనాలు ఫండ్స్ అయ్యి సరిగ్గా మరి ఇప్పుడు లేవు కదా మరి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు అలానే ఉండిపోయినాయి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతగా బాగోల ఈ రేషన్ కార్డ్స్ కానీ ఈ కానీ ఇది కానీ కొంచెం ఇబ్బంది పడతానే ఉన్నారు ఇంకా రాజధానిలు అని అంటారా అనవసరంగా కదిలిచ్చారు మూడు రాజధానులని अभी समस्या मेद समस्या अभी तेलचट ये राजधानी समस्या तेलचट ले प्लस मन इन मध्य तरकस्थल का परस्थित असल बागोल चला दारण मर आज प्रणा के बाने आये पंचाई आटो ड्रैवर् पद वेल इवटी रेषन कार्ड इवटी अभी बनाई अभी कोई समस्या कोई वेरे तीसराव अभी उन्ई अला पे उतना प्रश्न जो का इंका चया चला इंका चपगल प्रस्तम रिंग बहुत आलयाल अभी तपू अभी मतपरंग अभी आड़ गुरीते आलयाल जगे मत अभी तपू चाल तपदी हिंदूलने प्रती दिन व्यतिरे आखिर की जगन पार्टी वाले मनसो हिंदू दिन व्यतिरेस्टे एवरी मत आलि उ अंत का मता चुस्कू राकूद ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల మతస్థులు ఓటేస్తేనే గెలిసింది ఎవరైనా ఏ మంత్రి అయినా ఎవరైనా ఏ సభ్యుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కానీ ఒక మతాన్ని అలా ఏమవుతుందంటే మత కల్లోలాలు సృష్టించడం అవుతుంది అది ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు కానీ మత కల్లోలాలు సృష్టిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఆలయాన్ని మనం గౌరవించాలి ఎందుకంటే ఒక్కో ఆలయానికి ఒక్కో సంప్రదాయాలు ఒక్కో పద్ధతులు ఉంటాయి అవి ఇప్పుడు ఇప్పుడుగా మనం మార్చుకోవాల్సిన మార్చాలి నేను ఇప్పుడు వచ్చాను ఇది ఎందుకు ఇది ఎన్ని చేటారు అని అంటే కుదరదు అది పురాతన నుంచి వచ్చేది ఇప్పుడు మన ఇంటికి బేట మనిషి వచ్చినప్పుడే మన రానియం ఎందుకు రానియం ఆడి గురించి మన పరిపూర్ణం తెలియదు కాబట్టి ప్లస్ అలానే ఒక్కొక్క గుళ్ళో ఒక ఆచారాలు ఉంటాయి ఆ ఆచారాలను గౌరవిస్తూ ఉండాలి వెళ్ళాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి అనండి వెంకటేశ్వర స్వామి గుడి అనండి వాళ్ళు ఒక వే ఆఫ్ రాశారు ఎందుకంటే అన్యులు రాకూడదని కాదు రావచ్చు కానీ అక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి పాటించుకొని రావాలి ఎందుకంటే దానివల్ల అన్యులు రావటం వల్ల ఆలయానికి దెబ్బని కాదు రకరకాలు చేయొచ్చు ఇప్పుడు ఒక రకంగా ఆ ఏడు కొండల మీద ఉన్నది ఆయన ప్రత్యేకత అన్యమతలు వచ్చి ప్రచారం చేయకూడదు అలానే ఇప్పుడు చర్చుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేయట్లేదు కదా అలానే ముస్లిం దగ్గరికి వెళ్ళి చేయట్లేదు కదా వీళ్ళు ముస్లిం దగ్గరికి వెళ్ళి చేశారనుకోండి వాళ్ళు ఊరుకుంటారా గొడవలు అయిపోతాయి అంటే ఇప్పుడు కావాలని గొడవలు పెట్టుకోవడం కదా ఏ మతస్థులకి ఆ మతాన్ని గౌరవించడం చేసుకోవడం మంచిది నా ఉద్దేశం ఎందుకంటే ఏ మతస్థుడైనా ఆ పార్టీలో ఉన్నా కాసేపు అలా నటిస్తున్నా కూడా మనసాక్షి ఒప్పుకోదు।
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.